టీవీ నైన్ డిబేట్ లో కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ ఆనవాళ్లు ఎవరు చెరిపేయాల్సిన పని లేదన్నారు మంత్రి సీతక్క. కేసీఆర్ ఆనవాళ్లన్నీ అవినీతిలో కొట్టుకుపోతున్నాయన్నారు మంత్రి సీతక్క. అయితే సెక్రటేరియట్ ఎవరి కోసం ఎందుకు కొట్టారు అని ప్రశ్నించారు సీతక్క. యాదాద్రి నిర్మాణం కంటే పేదలకు ఇళ్లు కట్టి ఉంటే బాగుండేదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ టీవీ నైన్ డిబేట్ లో చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. అప్పుల కుప్పగా తమకు అప్పగించిన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే సెట్ చేస్తున్నామన్నారు సీతక్క. కేసీఆర్ ఆడవాళ్లు అవినీతిలో కొట్టుకుపోతున్నాయని, వాటిని ప్రత్యేకించి ఎవరూ చెరిపేయాల్సిన పని లేదంటూ ఆమె నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దేశ్ అందిస్తారు. టీవీ నైన్ డిబేట్లో కేసీఆర్ చేసిన ప్రకటనల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులు మండిపడుతున్నారు. మనతో పాటు మంత్రి సీతక్క ఉన్నారు. సీతక్క గారితో తెలుసుకుందాం. సీతక్క గారు, చూశారు కదా, కాంగ్రెస్ పార్టీ పైన రాష్ట్రంలో వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాయడం ఖాయమంటున్నారు కేసీఆర్ గారు. మీరేం చెప్తారు? కేసీఆర్ గారికి, వారి కుటుంబానికి ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామికంగా జరిగినటువంటి ఎన్నికల మీద నమ్మకము, విశ్వాసం లేదు. వాళ్ళు రాజులు, ఈ రాజ్యానికి వాళ్ళు రాజులు, ఇదంతా వాళ్ళ ఎస్టేట్ అనుకుంటారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు రేపు ఎంపీల పార్లమెంట్ జరుగుతుంది కదా, రేపు తెలిసిపోతుంది. బుర్రతక్కువ ప్రభుత్వం, సీఎం ఒక రౌడీలా ప్రవర్తిస్తున్నాడని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు సీఎం. ఈ రాష్ట్రంలో బూతు పురాణాలకు ఇది ఈ బూతును అధికారిక భాషగా చేసింది ఎవరంటే టీఆర్ఎస్ నాయకులు, దానికి ఆద్యుడు కేసీఆర్ గారు. ఏస్, ఇది తెలంగాణ భాషనయ్యా, మేము ఇట్లనే మాట్లాడతామని చెప్పినటువంటి మాట. కాబట్టి రౌడీ గీవుడి అనే జీవితాలన్నీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వికృత చేష్టలకు పాల్పడుతుంది, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని చూస్తుంది, అది సాధ్యమా అని చెప్పి కూడా చెప్పారు. కేసీఆర్ గారు నిన్న ఆనవాళ్ళు అంటే ఏం చెప్పుకున్నాడు? సెక్రటేరియట్ నేనే కట్టిన, ఏంది యాదగిరి గుట్ట నేనే కట్టిన, కాళేశ్వరం నేనే కట్టిన, కాళేశ్వరము కంచికి పోతుంది. కాబట్టి మీరు కట్టింది ఎవరి కోసం కట్టిరని అంటున్నా. అప్పటికే సెక్రటేరియట్ ఉన్నది. ఆ ఉన్న సెక్రటేరియట్ ఎవరి శాఖకు వాళ్లకు సపరేట్గా ఉన్నదాన్ని కూడా మీరు డివైడ్ చేసి కూలగొట్టి, అది అత్యవసరం ఏం కాదు. సెక్రటేరియట్ యాదగిరి గుట్ట కూడా అత్యవసరం ఏం కాదు. పురాతనమైనది, చారిత్రాత్మకంగా న్యాచురల్గా ఉన్నటువంటి అన్ని కూడా మీరు కడితే కట్టిన దాంట్లో నుంచి నీళ్లు గారే కూలిపోయి అన్నాయి. ఇంకా కొన్ని రోజులు అయితే ఏమవుతుంది, అవినీతిలో కొట్టుకుపోతున్నాయి మీరు కట్టినవి. కాంగ్రెస్ వాళ్ళు అజ్ఞానులు, ప్రాజెక్టుల పైన కావచ్చు, విద్యుత్ పైన కావచ్చు, అప్పుల పైన విడుదలైన శ్వేతపత్రాలంతా కూడా ఒక బోగస్ అని చెప్పి కూడా చెప్పారు. దానిపై మేము ఒక రోజు టైం ఇచ్చి రేపు ఇది డిస్కషన్ ఉంటుందని కూడా డిస్కషన్ అని చెప్పి చెప్తే నువ్వు అసెంబ్లీకి రాలే, మరి బయట పోయి మాట్లాడడం ఎందుకు అయ్యా? లోపలికి అసెంబ్లీకి వచ్చి మా అజ్ఞానము, నీ విజ్ఞానము, మీరే అన్న నా బుర్రనంతా ఒలిచి రక్తాన్ని చెమటగా మార్చి మార్చి కాళేశ్వరం కట్టినా అని మొన్న అన్నారు అంతకుముందు. మళ్ళీ నిన్న డిబేట్లు ఏమంటాడు, నేనెందుకు కడతానయ్యా, మేము ప్రణాళికలు ఇస్తాము, అధికారులు అమలు చేస్తారని. అంటే అద్భుతం జరుగుతున్నాయి, మీ గొప్పతనం, అవినీతిని బయటపడితేనేమో అధికారి నష్టం. ఇది మీ దగ్గర మీరు మాట్లాడిన దాంట్లో తెలిసిపోతుంది కదా. కేసీఆర్ గారు అన్ని అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చి, ఎస్ మేము అబద్ధమే అనుకో, మేము 500 గ్యాస్ అంటే నువ్వేమన్నావు, 400కే గ్యాస్ అన్నావు. మేము 4000 ఇస్తాం పింఛన్ అంటే నువ్వేమన్నావు, మేము 5000 ఇస్తాం అన్నావు. మేము 10000 ఇస్తాం రైతు బంధు 15000 అంటే నేను 20000 ఇస్తా అన్నావు. మరి ఇవన్నీ కూడా నీ అలవి కానీ నేను నమ్మలేదు. మై నమ్మిండ్రు, మేమేదైతే వాగ్దానాలు చేసినామో గ్యారంటీసు, దానికంటే 1000, 2000, 10000 పెంచుకుంటే చెప్పొచ్చారు. అరే 15 ఈయన చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీని చూసి ఈయన వాత పెట్టుకున్నాడని నేను నమ్మలేదు. కాబట్టి మా ఏమో ఏది ఊకదంపుడు ఉపన్యాసాలు, బూటక వాగ్దానాలు. ఎట్లా బూటకం అయితే, అరే గవ్వే వాగ్దానాలు నువ్వు కూడా చేసినావు కదా, నేను నమ్మలేదు, మమ్మల్ని నమ్మినారు, మా మీద నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. సో నా కళ్ళ ముందే తెలంగాణను ఆగం చేస్తున్నారు, తెలంగాణ ఆగం అయితే ఊరుకోం, ఉద్యమిస్తామని చెప్పి చెప్పారు. ఏం చెప్తారు? తెలంగాణని ఎప్పుడో మీరు ఆగం చేశారు. మీరు ఇవాళ హైదరాబాద్ ఆంధ్రలోని తెలికల్లోలుగా చెప్పి తెలంగాణలో తెలి తక్కువలని చెప్పినప్పుడే మీరు తెలంగాణల పట్ల మీ చిత్తశుద్ధి ఏందో, తెలంగాణ బిడ్డల పోరాటం పట్ల మీకున్నటువంటి అంకిత భావం ఏందో అర్థమైపోయింది. అంటే మీకు అధికారం రావడం కోసం ఒకప్పుడు తెలంగాణలను తిట్టి, ఆంధ్రలను తిట్టి తెలంగాణ బిడ్డలను పొగిడినరు. ఎక్కువ సీట్లు మనవి ఉన్నాయి కాబట్టి. ఈరోజు హైదరాబాద్లో మీకు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కాబట్టి తెలంగాణ బిడ్డలు తెలివి తక్కువలు. ఇంత దుర్మార్గమైనటువంటి, ఎవరు ఎక్కడ ఆగం కాలే, మీ కాలంలోనే ఆగం అయిపోయింది. సో ఇది కేసీఆర్ టీవీ నైన్ డిబేట్లో చేసినటువంటి కామెంట్స్ పైన సీతక్క రియాక్షన్. సో ఆగం అప్పుల పాలు చేసిన తెలంగాణను తాము పునర్నిర్మాణం చేస్తున్నామని చెప్తూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ నైన్ వరంగల్.